ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా మారిపోయిన సీన్. సెంటు భూమి 15 లక్షలైపోయింది. పుట్టపర్తి సత్యసాయిని ఆడరాడిన ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయంగా వాసిలిన ప్రదేశం. దేశ విదేశీ భక్తులతో కలకల్లాడిన పట్టణం. ఇక్కడ సెంటు స్థలం లక్షల్లో పలికేది. కానీ సత్యసాయి భౌతికంగా దూరమయ్యాక ప్రాభవం తగ్గింది. విదేశీ అతిథుల రాక తగ్గగా వెలబెలబోయింది. వైఎస్ఆర్సిసిపి ప్రభుత్వం ఈ శ్రీ సత్యసాయి పేరుతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇప్పుడు మళ్లీ కాంతులింటుంది. చుట్టూ కొండ ప్రాంతాలు, ఎటు చూసిన భూములు, ఓవైపు చెరువు, మరోవైపు నది, ఇంకోవైపు గుట్టలు. పుట్టపర్తి పేరు చెబితేనే కళ్ళ ముందు కనిపించే దృశ్యం ఇది. అయితే పుట్టపర్తిని శ్రీ సత్యసాయి జిల్లా పేరుతో జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో స్వరూపం మారిపోయింది. గతంలో సత్యసాయిబాబా భక్తులతో రద్దీగా కనిపించిన అభివృద్ధి ప్రశాంత నిలయం వరకే పరిమితమైంది. సత్యసాయి శివైక్యం తర్వాత ప్రాభవం మస్కబారుతూ వచ్చింది. కానీ జిల్లా కేంద్రం ప్రకటనతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. మామిళ్లకుంట వరకు 4 లేన్ల మార్గం ఉండగా రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు విప్పుకుంది. బెంగళూరు వైపు పెడబల్లి వరకు, అలాగే ధర్మవరం వైపు కొత్త చెరువు వరకు భూముల రేట్లు భారీగా పెరిగాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోనే ఏపీఐఐసి 100 ఎకరాలకు భూమి పైగా భూమిని సేకరించింది. ప్రస్తుతం మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగడంతో ధరలు రెట్టింపు అయ్యాయి. కొత్త చెరువు చుట్టూ పక్కన సెంటు 10 లక్షలు పలుకుతుంది. గతంలో ఇక్కడ 4 లక్షల మించి పలికేది కాదు. మామిళ్లకుంట క్రాస్ రోడ్లో కూడా సెంటు 10 లక్షలు పైగా ఉంది. ఇక్కడ కూడా గతంలో సెంటు 3 లక్షలు మాత్రమే ఉండేది. సూపర్ స్పెషాలిటీ చుట్టూ కిలోమీటర్ మేర సెంటు ధర ప్రస్తుతం 10 లక్షల పలుకుతుంది. గతంలో ఇక్కడ 4 లక్షల మించి పలికేది కాదు. ఇక విమానాశ్రయం సమీపంలో భూములు డబుల్ రేట్లు పలుకుతున్నాయి. ప్రస్తుతం సెంటు 15 లక్షల వరకు కూడా ఇక్కడ పలుకుతుంది. అలాగే అద్దె ఇళ్లకు కూడా డిమాండ్. జిల్లా కేంద్రంగా ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలు తలరి రావడం, ఉద్యోగులు చేరుకోవడంతో పాటు పలు వ్యాపారాల కోసం పుట్టపర్తికి వలస వచ్చేవారి సంఖ్య అధికమైంది. దీంతో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. గత ఏడాది 2000కే ఇల్లు అద్దెకి దొరికేది. ప్రస్తుతం 5000 పెట్టినా సౌకర్యాలు అంతలా లేవు. అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 5000, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 10000 దాకా అద్దె కట్టాల్సి వస్తుంది. అయినా ఖాళీగా ఉండే ఇల్లు కనిపించడం లేదు.